ఆలేరు నియోజకవర్గం గుండాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు ఎండి ఖలీల్ మాట్లాడుతూ రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం దండగా అంటూ 3 గంటల కరెంటు సరిపోతుందంటూ తప్పుడు ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి ఖలీల్, వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి, నాయకులు తాండ్ర శోభన్ బాబు, కోలుకొండ రాములు, మాజీ ఎంపీపీ సంఘి వేణుగోపాల్ యాదవ్, ముగుల శ్రీనివాస్, సోషల్ మీడియా కో కన్వీనర్ ముగిలిపాక రవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుని రాజును చేయాలనే సంకల్పంతో రైతులకు రైతు పెట్టుబడి కోసం రైతు బంధు, అదేవిధంగా రైతు బీమా, అదేవిధంగా రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ను అందించుకుంటూ గిట్టుబాటు ధర, ఎరువుల కొరత లేకుండా రైతు బాగు కోసం 24 గంటలు అహర్నిశలు కష్టపడుతున్న మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఈరోజు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నాడు నేడు 2 రోజులు మనం పోల్చుకుంటే ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రైతులను మొత్తం కూడా భారతదేశంలో ఈరోజు అత్యధికంగా పంట పండించిన రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని మనం గొప్పగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుంది, రైతులకు 24 గంటల విద్యుత్ దండుగా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ అనవసరంగా రానిపోని మాటలతో ప్రభుత్వం మీద నిందలు వేసినందుకు నిరసనగా ఈరోజు గుండాల మండల కేంద్రంలో మేము దిష్టిబొమ్మ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దహనం చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రేపు భవిష్యత్తులో ఎన్నడైనా కూడా నువ్వు రైతుల గురించి ఎంత మాట మాట్లాడినా, విద్యుత్ గురించి, పంట గురించి, సాగునీటి గురించి మాట్లాడితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇవాళ నీకు బొమ్మ పట్టిన గతే రేపు నీకు పడుతుందని చెప్పి ఈ గుండాల మండల కేంద్రం ద్వారా హెచ్చరిస్తున్నామని చెప్తున్నాను.